కోచ్ ఎక్కడ అవ్వాలి? కోచ్ అవ్వాలి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన ఈ వీడియోలో వచ్చి మనం సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాం. సికింద్రాబాద్ అంటే అదేనండి, మన హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము. మన ప్రయాణం వచ్చి వందే భారత్లో అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా మన ఛానల్లో మీకైతే ఈ వీడియో ద్వారా నేనైతే అందిస్తున్నాను. ముందుకైతే పవనానంద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేనైతే స్టార్ట్ అయ్యాను కోనసీమలోని అంబాజీపేట మండలం ముక్కామల నుంచి. అయితే నేను ఇప్పుడు మాకైతే దగ్గరలో నియర్ బై మాకున్న స్టేషన్ వచ్చి రాజమండ్రి అండి. రాజమండ్రి అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడు ఈ ట్రైన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్పబోతున్నాను. కోనసీమ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో అయితే మీరు చూడొచ్చు అండి. ఈ వీడియో మీకు చాలామందికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో చేయడానికి కారణం, ఆల్రెడీ ఇంతకుముందు నేను సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు ఒక వందే భారత్ వీడియో అయితే చేశానండి. అదైతే బ్లూ కలర్ వందే భారత్. ఇప్పుడు వచ్చి నేను వెళ్ళేది ఏదైతే ఉందో అది ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే మన ప్రయాణం అంతా మీరు రాజమండ్రి నుంచి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసుకోవచ్చండి చుట్టూ మొత్తం పచ్చని వాతావరణంలో. పక్కనే మన కాలువ గట్టు చూశారు కదా, పక్కనే కాలువ ఉంది. మా కోనసీమలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా రోడ్డు పక్కన అన్నది కంపల్సరీ కూడా మన కాలువలు ఇవన్నీ కూడా మీకైతే కనిపిస్తుంటాయండి. సిమ్ అంటేనే కాలువలు, గోదావరులు, పచ్చని చెట్లు అండి, కొబ్బరి చెట్లు అన్నీ కూడా మీకైతే కనిపిస్తుంటాయి. మా ప్రయాణం అయితే ఎలా జరుగుతుంది చూడొచ్చు. నేను సూపర్ లగ్జరీ ఎక్కిండి అనుకుంటున్నారా, పల్లెవెలుగు కాదు, ఇది పల్లెవెలుగు బస్సు అండి. కాకపోతే ఏంటంటే దీని సూపర్ లగ్జరీ బస్సుకి పల్లెవెలుగు బోర్డు పెట్టి నడిపిస్తున్నారు. యాక్చువల్లీ మా ఊర్లో అయితే బస్సు ఆగదు. మా పక్క ఊరు ఏదైతే ఉందో ముక్కామల అని పలకనే పులటిగురు ఊరు ఉంటుంది, అక్కడ మాత్రమే స్టాప్ ఉంటుంది. కానీ మా ఊర్లో నేను సడన్గా ఆపడంతో ఎక్కేసానండి. ఇది సూపర్ లగ్జరీ బస్సు, కానీ పల్లె వెలుక్కిందే బోర్డు పెట్టాడు. ఇది అదే ఈ ఆర్డినరీ బస్సు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు చూడొచ్చు మనం వచ్చి జొన్నాడ బ్రిడ్జి, అలాగే మనకి ఈ గౌతమి నది తీరాన మనకైతే బ్రిడ్జి అయితే కనిపిస్తుంది కదండి. ఇది వచ్చి జొన్నాడ వెళ్ళే బ్రిడ్జి అని అంటారు ఎక్కువ దీన్ని, అలాగే గౌతమి బ్రిడ్జి అని కూడా అంటుంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడ పడితే అక్కడ వరదలు అయితే నడుస్తున్నాయి కదండి. మాకు ఈ గోదావరిలో ఎప్పుడు కూడా ఇసుక దిమ్మలు కనబడుతూ ఉంటాయి. అలాంటిది ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా వరదలు ఇవన్నీ కూడా గోదావరి అయితే ఉగ్ర రూపం అయితే మనం అందరం చూస్తున్నామండి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అవి కొన్ని కొన్ని మనకి ఈ లంకలు ఇవన్నీ కూడా చాలా వరకు వాటర్ అయితే వచ్చేసిందండి. ప్రజెంట్ ఎక్కువ వరద అయితే రాలేదు ఈ మన గోదావరి నది తీరం ఉన్న వాళ్ళకైతే. ప్రజెంట్ అయితే చాలా ఫుల్గా అయితే మన గోదావరి అయితే కనిపిస్తుంది. చూడొచ్చండి ఈ టైంలో వర్షాకాలంలో గోదావరి అంతా కూడా పూర్తిగా రెడ్గా అయితే అయిపోతుందండి మొత్తం కూడా. దీన్ని మనకి ఎర్రకాలం మనకి ఏంటంటే ఇదంతా వరద నీరు అయితే అంటుంటారు. అలాగే మనకి రాజమండ్రి దారిలో మాకైతే కడేపులంకు మీదగా అయితే మేము ప్రయాణం ఉంటుందండి మాది. అలాగే పక్కన చూసుకోవచ్చు ఇవి చూసేవన్నీ కూడా మన కడేపులంకు, అదే మన కడేపులంక చెట్లు ఇవన్నీ కూడా నర్సరీస్ ఇవన్నీ కూడా మనకి చాలా అయితే కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంటాయి బయట దేశాలకి అక్కడెక్కడ కూడా. మీకు అలాగే ఈ నర్సరీ గురించి కూడా వీడియో అయితే పెడతాను. అలాగే ఈ బస్సు అయితే దిగిపోయాను చూడొచ్చు, సూపర్ లగ్జరీ బస్సు అయితే నేను దిగిపోయాను. నా ముందైతే రైల్వే స్టేషన్ అయితే ఉంది, మన లోపలికి అయితే వెళ్ళిపోదాం. బయట నుంచి రాజమండ్రి స్టేషన్ చూసే వాళ్ళు ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ చాలా ఫెసిలిటీ అయితే ఉంటాయి. ఈ చుట్టుపక్కల కూడా మనకి ఎనీ టైం ఫుడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మన లోపలికి వచ్చే మా ట్రైన్ చూసుకోవచ్చు 20708 అండి, విశాఖపట్నం టు సికింద్రాబాద్ చూసుకోవచ్చు. అక్కడ 4:38 అయితే ఉంది నా ట్రైన్. ప్రజెంట్ అయితే నేను 4:30కైతే రీచ్, మన 3:30కి అయితే రీచ్ అయిపోయినాయి ఈ ప్లేస్కి వచ్చి నేను ఈ స్టేషన్లో మొత్తం కూడా. అలాగే మనం అసలు లోపలికి వెళ్ళి మన ట్రైన్ 1 ఫోటో నెంబర్ ఫ్లాట్ అయినా కనుక్కుందాం. కనుక్కుని ఒక చూడండి ఒక ఆవిడైతే ఎలా దాడుతుందో. ఇది చాలా రిస్క్ అంటే రిస్క్ అండి, ఎక్కువ రష్ అయితే ఉండదు కాబట్టి. అలాగే బయటకు వచ్చిన తర్వాత నేనైతే చూడొచ్చు ఒక జాంకాయలు, 2 జాంకాయలు అయితే తీసుకున్నానండి. ఒక జాంకాయ వచ్చి 10 రూపాయలు. మా గోదావరి సైడ్ జాంకాయలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయని నేను హైదరాబాద్లో చాలాసార్లు తిన్నాను, కానీ ఇంత టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు నాకు. కాబట్టి నేను ఒక జాంకాయలు అయితే కొనుక్కున్నాను. మన ట్రైన్లో ఆడి ఫుడ్ కూడా ఉంటుంది, ఒక జాంకాయ తినేసి ఒక జాంకాయ సేఫ్గా పెట్టుకుందాం. అలాగే చూసుకోవచ్చండి 24 అవర్స్ అనేది ఉంది కదా. ఇది వచ్చి మనకి రెస్టారెంట్ అండి. ఈ ప్లేస్ మనం ఎనీ టైం మనం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు నైట్ టైం ఫుడ్ కావాలంటే ఇవి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తే మీకు ఫుడ్ అయితే దొరుకుతుందండి. అలాగే స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. మీరు ముందుగా కానీ లేట్గా కానీ వచ్చినా ఈ ప్లేస్లో మీరు అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే మీకు దగ్గరలో వచ్చి ఇక్కడ
మీకు 64 ఉపాలయాలతో ఒక గుడి అయితే ఉంటుందండి మహాకాళేశ్వర ఆలయం. అది కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మీకు టైం ప్రకారంగా మీరు అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. చాలా అయితే చాలా బాగుంటుంది ఆ గుడి కూడా. మన ఛానల్ అయితే వీడియో ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ గుడి గురించి మీకైతే లింక్ అయితే ఇస్తాను. మీకు ఛానల్లో దొరకకపోతే కనుక స్టేషన్ లోపలికి వచ్చాక మీరు అయితే చూసుకోవచ్చండి. 4:40 అయితే అయిపోయింది టైం వచ్చి. ఈ ట్రైన్ వచ్చి మనకి 4:48కి రావాలి. ఇంకొక 8 నిమిషాలు ఉండగానే నేనైతే స్టేషన్కి వచ్చేసాను. ఆ 8 నిమిషాలు కాస్త అది అయితే టైం ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ 8 గంటలకు వస్తుందో చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా, అదే మన ఆరెంజ్ కలర్ వందే భారత్ అని ట్రైన్. ఈ ట్రైన్లోనే మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ అయితే జర్నీ చేస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి స్టాప్స్ వచ్చే తక్కువ స్టాప్స్ అయితే ఉంటాయండి ఇవి. అలాగే ఈ ట్రైన్ ఎక్కడానికి మెయిన్ కారణం వచ్చేసి నాకైతే ట్రైన్ జర్నీ అయితే వెళ్ళినట్టే నాకైతే తెలియట్లేదు, ఒక ఏసీ బస్సులో ట్రావెల్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది అండి. ఇందులో మనకి ఒక ఏసీ బస్ కానీ లగ్జరీ బస్సు, అలాగే ఇందులో మనకి ఫుడ్ కూడా ఉంటుంది, ఆల్ ఇన్క్లూడింగ్తో ఫుడ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, మన టీ ఉంటుంది, మనకు వాటర్ బాల్స్ కూడా వాళ్ళే ఇస్తారండి. అలాగే న్యూస్ పేపర్ కూడా మనకి ఈ ట్రైన్లో అయితే మనకు దొరుకుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ అండి. మన టికెట్కి ఇన్క్లూడింగ్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారంగా ప్రజెంట్ ట్రైన్ అయితే చూడొచ్చు అండి. 4:48కి రావాల్సిన ట్రైన్ అయితే మనకి 5:00 కరెక్ట్గా, 5:00 అయితే ఈ ట్రైన్ అయితే రావడం జరిగింది. మీకు ట్రైన్ గురించి మొత్తం కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చి మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే రావడం జరిగిందండి. మనకి ట్రైన్ అయితే మనకు వచ్చినప్పటికి ఎగ్జాక్ట్గా 5 అయితే అయింది. మీరు మ్యాక్సిమం ట్రైన్ టైం మాత్రం ఆ టైం వరకు రీచ్ అయిపోండి. వాళ్ళు ఏదైతే మనకి మెన్షన్ చేశారో ఆ టైం బిఫోరే మీరు మ్యాక్సిమం 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ ముందు వచ్చేలాగా మాత్రమే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఈ ట్రైన్ అనేది ఒక్కని మ్యాక్సిమం ఈ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఇక్కడ వెయిట్ చేస్తుంది. 2 మినిట్స్ ఆగి వెంటనే మళ్ళీ బయలుదేరిపోతుందండి. దాని ప్రకారంగా మీరు లేట్గా వస్తే మాత్రం కనీసం ట్రైన్ ముందు ఉన్న డోర్ క్లోజ్ అయ్యిందంటే డోర్ అసలు ఓపెన్ అవ్వదు. అలాగే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఒక పర్సన్ అయితే మనకి రాంగ్ ట్రైన్ అయితే ఎక్కేసాడు, వేరే వందే భారత్ ఎక్కాల్సింది విజయవాడలో వేరే వందే భారత్ ఎక్కేసాడు. అది కూడా మీకు చాలా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చండి. వీడియో అయితే ఎవరన్నా ఫుల్గా చూసేసేయండి అందరూ కూడా. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మన ప్రయాణం అయితే ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మన ప్రయాణం గోదావరి నదిలో బ్రిడ్జి మీద ఏ విధంగా ఉంటుందో కూడా మొత్తం అయితే మీరు చూడొచ్చండి. చూడొచ్చు ఆల్రెడీ మనం గోదావరి నది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది అలాగే ఇంకోటి నేను ప్రయాణం చేసేది వచ్చి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీద అయితే నా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యిందండి. మనకి వేరే ఉంటుంది కదా, వచ్చేటప్పుడు ఎక్కువ ఆ రూట్లో అయితే రావడం జరుగుతుంది. మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదే మన ప్రయాణం అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా గోదావరి చూడవచ్చు ఎంత ఉగ్రతంగా మనకి ప్రవహిస్తుంది అన్నది చూడొచ్చండి. గోదావరి ఎంత ఇదిగా అయితే ఉందన్నది. ఈ వాటర్ ఇప్పుడు కూడా చాలా ఫుల్గా అయితే ఉంది మీకు. అలాగే మీకు రోడ్ మన రైలు బ్రిడ్జ్ ఉంటుంది కదండి, పొక్షర్ ఘాట్ చూపిస్తాను, అది అదేనండి. అది ఓన్లీ రైలు మాత్రమే ఉంటుంది, అదే ప్లేస్లో మనకి పాత బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అక్కడ మనం చాలాసార్లు అయితే స్నానం అయితే చేసాము ఆ ప్లేస్లో. అలాగే ట్రైన్ టైమింగ్స్ వరకు వస్తే మాత్రం అండి మనకి ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు ఉంటాయి, అలాగే విశాఖపట్నం నుంచి 2 ట్రైన్లు ఉంటాయి. ఓన్లీ వందే భారత్ గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. అక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2 అయితే ఉంటాయి. మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 1, అలాగే విశాఖపట్నంలో కూడా మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 1 ట్రైన్లు అయితే మనకు ఉన్నాయండి. ఇక్కడ మనకు వచ్చి 2 ట్రైన్లు అయితే తిరుగుతాయి. ఒకటి వచ్చి బ్లూ కలర్ ఒక వందే భారత్ ఒకటి, అలాగే ఆరెంజ్ కలర్ వందే భారత్ ఒకటి. నేను 2 ట్రైన్లో కూడా ప్రయాణం అయితే చేస్తున్నానండి. నా గుడ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, 2 ట్రైన్ల గురించి కూడా మీకు పర్ఫెక్ట్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ ట్రైన్లో మనకి బయట చేయి పెట్టడానికి ఎలాంటి యాక్సెస్ అయితే ఉండదండి. మనం చేయి పెట్టి కాయిన్స్ చేసేద్దాం అయ్యేద్దాం అంటే ఎక్కడ కూడా ఓపెన్ అయితే ఉండదు, కంప్లీట్గా ట్రైన్ అనేది క్లోజ్లో అయితే ఉంటుంది. అలాగే ఈ వందే భారత్కి వీక్లీ వన్స్ ఒక ట్రైన్కి అయితే మనకైతే హాలిడే అయితే ఉంటుందండి. అది ఒక రోజు అయితే మనకి డేకి అయితే 1 ట్రైన్ ఉండడం జరుగుతుంది. అది ఏ రోజు ఏంటి అన్నది మొత్తం ఛానల్ చెప్తాను.
ఒక మిక్స్డ్ ఫ్రూట్ అయితే ఒకటి ఇచ్చారండి, ఫైబర్ అంట. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇంకేమేమి ఉన్నాయి మొత్తం కూడా వన్ బై వన్ మొత్తం చూసేద్దాం. ఇవ్వచ్చు హిమాలయన్ సాల్ట్ చార్కోల్ పాప్కార్న్ అంటండి. ఇది వచ్చి ఒక 10 రూపీస్ అయితే ఉంది దీని మీద ప్రైజ్ వచ్చి. మనకి టేస్ట్ కూడా తిన్నాను, పర్లేదు బాగానే ఉందండి. కొంచెం తీతీగా అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సమోసాలు అనేవి 2 సమోసాలు అయితే ఇచ్చాడు. సరిగ్గా ఇవన్నీ తింటే మనకైతే ఫుల్ అయితే అయిపోద్దండి. మీరు అక్కడ చూసుకొచ్చి మనకి టీ పొడి అది అది మన అది అంతా ఎలా వాడతారో కూడా చెప్తాను. సమోసాలు అయితే పర్లేదండి, టేస్ట్ మరీ అంత ఎక్సలెంట్గా అయితే లేవు. పర్లేదు టేస్ట్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. మనకైతే ఈలోపే టీ ఎట్టుకొచ్చారండి. టీ కాదు వేడినీరు అయితే ఇస్తాడు. వేడినీళ్ళలో మనం ఈ పౌడర్ చింపుకుని వేసుకుంటే ఇందులోనే షుగర్ ఉంటుంది, ఇందులోనే మనకు టీ పొడి ఉంటుంది, ఇందులోనే పాల పొడి అన్నీ ఇందులోనే ఉంటాయండి. జస్ట్ ఫుల్ హాట్ వాటర్లో ఈ పొడి వేసుకుంటే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలాంటి పొడిని ప్యాకెట్లు కొనేసుకోవచ్చు. ఇది బాగ్ బర్క్ టీ అంటండి. ఈ ప్యాకెట్లు కొనేసుకుని మీ దగ్గర పెట్టేసుకుంటే ఒక ఇన్స్టెంట్ మనకి ఎక్కడ హాట్ వాటర్ చేసుకున్నాకి మనకి ఉంటుందండి. ఒక ఐటమ్ అయితే ఉంటుంది, అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది వచ్చి మీరు ఎక్కడ కరెంట్ ఉంటే సరిపోతుంది, ఎక్కడ పెట్టుకుంటే హాట్ వాటర్ అయితే రెడీ అయిపోతుందండి. జస్ట్ అది కరెంటుతో అయితే పనిచేస్తుంది. అది ప్లాస్కోలో అయితే ఉంటుంది. చూసుకొచ్చి ఇదేనండి బాగ్ బక్రీ ఇన్స్టెంట్ మసాలా టీ అంట. ఇది చూసుకొచ్చి కింద 3-in-1 అంటండి. అంటే మనకి అందులో 3 ఐటమ్స్ ఉంటాయి, పాలు అలాగే మసాలా ఆ టీ పొడి అవి ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్ అన్నీ కూడా అందులోనే మనకు ఉంటుంది. కరెక్ట్గా ఎంత కావాలో అంత సరిపోతుందండి. చూసుకో ఇది వచ్చి ఒక 20 రూపీస్ దీని మీద రేట్ అయితే ఉంది. ఈ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అంటండి. అలాగే మనకి మధ్యలో కూడా మనకి టీ కావాల్సినప్పుడు వీళ్ళైతే ఇస్తారండి, దానికి కూడా ఒక 20 రూపీస్ తీసుకుంటారు. ఒక కాఫీ కావాల్సినప్పుడు కాఫీ కూడా ఇస్తారు. అందులో కూడా అన్నీ మిక్స్డ్ అయితే ఉంటాయి. కాఫీ కావాల్సిన కాఫీ తీసుకోవచ్చు, టీ కావాల్సిన టీ తీసుకోవచ్చు. అలాగే ప్యాకెట్ తీసుకోవచ్చండి. మసాలా మనకి సంబంధించిన అన్నీ కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చి ఏలూరు అయితే స్టాప్ వచ్చిందండి. ఏలూరు వచ్చి మనం ఏ టైంకి రీచ్ అయ్యామనేది ఒకసారి నేను చూపిస్తాను. చూసుకొచ్చండి రాజమండ్రి నుంచి ఏలూరు మనకి జస్ట్ 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్ 33 మినిట్స్ అయితే మనకి ఇదైతే రీచ్ అయిపోయింది. డోర్ జస్ట్ 2 మినిట్స్ అండ్ ఆగేది, అంతకని ఎక్కువ ఆగదు. అంటే డోర్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఇంకొకటి టీసీ అయితే ఎక్కడం జరిగింది, మీరు చూసారు కదా ఆల్రెడీ. పక్కనే మనకు డబల్ డెక్కర్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనకి ఎక్కువ ట్రైన్ జర్నీ అయితే ఎక్కువ చేయను అండి. జస్ట్ నేను ఈ వందే భారత్ వచ్చింది కొంచెం అఫీషియల్గా బాగుంది, ఫ్రీగా వెళ్ళచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఎక్కువైతే నేను బస్సులోనే ప్రయాణం చేస్తాను. మా కోనసీమలో మ్యాక్సిమం అందరూ కూడా బస్సు మీద ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఇంటి ముందు బస్సు ఎక్కచ్చు, మళ్ళీ హైదరాబాద్లో ఇంటి ముందు దిగిపోవచ్చు. మ్యాక్సిమం ట్రైన్ ఎవరు ప్రిఫర్ చేయరండి. మాకు ఎప్పుడు కోనసీమకు ట్రైన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మా వాళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కుతారని అనుకుంటున్నాను. నేను మాత్రం జస్ట్ వందే భారత్ వేసారు కాబట్టి ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలి. అలాగే మీరు కూడా వందే భారత్ జర్నీ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీరు చేస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఆ ముందు వీడియో అయితే ఆదరించారు, అలాగే ఈ వీడియో కూడా ఆదరిస్తున్నారు. చూసుకోవచ్చు మధ్య మధ్య చిన్న చిన్న స్టేషన్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ట్రైన్ మాత్రం ఎక్కడ ఆగట్లేదండి. జస్ట్ 100కి అయితే జమ్మని వెళ్ళిపోతుంది. 60-80 డైరెక్ట్ 100, 120, 140 లాస్ట్ అండి. అంతకన్నా ఎక్కువ అయితే ట్రైన్ అయితే వెళ్ళట్లేదు. నేను లాస్ట్ టైం కూడా చూశాను, దానికి మించి అయితే ట్రైన్ వెళ్ళట్లేదు. కానీ ఇదే ట్రైన్లో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే మనం జస్ట్ 4 అవర్స్లో కూడా హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చండి మనం. అలాగే చూసుకోవచ్చు స్పీడ్ ఎంత ఏంటి అనేది మీటర్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మన విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక విజయవాడలో అయితే పెద్ద బ్లాస్ట్ అయితే అయింది. ఏంటంటే ఒక ప్యాసింజర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు, వేరే ట్రైన్ ఎక్కాల్సింది, ఈ ట్రైన్ ఎక్కేశాడు. అది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడండి. అతను కూడా పర్సన్ జస్ట్ డోర్ క్లోజ్ అయింది, అతను వేరే ట్రైన్ ఎక్కాలి. సేమ్ ట్రైన్కి మనకి విశాఖపట్నం వెళ్ళేది కూడా వస్తుంది. ముందు ఇదైతే జస్ట్ ఒక 1/2 అవర్ ముందు ఇది వస్తుంది, అది అనుకుని ఇది ఎక్కేసాడు తను. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఆ పర్సన్ అయితే ఇప్పుడు ఎంట్లో ఎంటర్ అవుతాడు. ఈ తినే ఆ ట్రైన్ మిస్ అయిన అతను रुक जाएगा भैया, जल्दी जाओ, जल्दी से रुक जाएगा। मैं गाड़ी रुक जाया था, रुक जाया था, చూసారండి తనే అండి. ఇప్పుడు చూసారా వేరే ట్రైన్ ఎక్కాల్సినప్పుడు ఈ ట్రైన్ ఎక్కేడు. కానీ ఎదరికి వెళ్ళాడంట, ఎక్కడ ఆపనైతే చెప్పేశారంట వాళ్ళు. మనకు మళ్ళీ కనిపించాడు, ఇంకా ఆపనని చెప్పాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చి
మనకి కమ్మమే అండి, కమ్మల్లో మా దిగి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళతారు చాలా ఇబ్బంది అయింది. ఇలా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలండి, ఎందుకంటే ఏ ట్రైన్ ఎటు నుంచి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుని ఎక్కడిన అది ఏ ట్రైన్ అయినా సరే, లేకపోతే చాలా ఇబ్బంది అవుతారు. లాస్ట్ టైం ఒకసారి ఫస్ట్లో కూడా నేను ఒకసారి అలాగే నేను మామూలు ట్రైన్ మారిపోయాను, అప్పటి నుంచి నా ట్రైన్ చాలా భయము. అలా చూసి తదుపరి స్టాప్ వచ్చి ఖమ్మం అయితే ఉంది. ఖమ్మంలో అయితే మీకు ఖమ్మం ఒకటి చూసుకోవచ్చు, జస్ట్ 9 కిలోమీటర్లో నెక్స్ట్ స్టాప్ అయితే ఉంది మీకు. అలాగే ఏ స్టాప్ ఒకటి డిస్ప్లేలో మొత్తం చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అలా ఛార్జర్ షాకెట్ చూసుకోండి, మన కిందే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 2 2 ఛార్జర్స్ పెట్టుకోవచ్చు, అందరు కూడా 2 2 షాకెట్లు అయితే ఉంటాయండి మన కింద. నేనైతే చూసుకోవచ్చు నా ఎయిర్ పాడ్స్ ఒకటి, నా మొబైల్ 2 కూడా పెట్టేసి చూసుకోవచ్చు. పక్కన ప్రతిదానికి కూడా మనకి 2 or 3 pins అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ షాకెట్ వచ్చేసి ప్రతి సీట్కి అయితే మనకు ఉంటుందండి. ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మన ల్యాప్టాప్ వర్క్ చేసుకునే కూడా చాలా బాగా అయితే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి నాన్ వెజ్ మీల్స్ అండి ఇవి. ఎందుకంటే మనకి టికెట్ బుక్ చేసినప్పుడు మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా లేదా ఫుడ్ అసలు వద్దా అన్నది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ప్రతిసారి ఫుడ్ అయితే పెట్టుకుంటాను, మనం బయట అయితే ఏమి తినం కదా. జస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటంటే కూడా మొత్తం చూపిస్తాను. చూడండి, ఒక జీర రైస్ ఇచ్చాడు, ఒక చికెన్ కర్రీ, అలాగే మనకు వచ్చి దాల్ ఒకటి ఇచ్చారు చూసుకోవచ్చు. ఇందులో దాల్ అయితే ఉందండి, చూసారు కదా ఇందులో దాల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి చపాతి అయితే ఒకటి ఉంటుంది, అలాగే ఫ్రై ఒకటి ఇస్తాడు. అలాగే ఇది వచ్చి కాడ్ అండి, పక్కన ఐస్ క్రీమ్ అనుకున్నాను, నేను ఐస్ క్రీమ్ అనుకున్నా ఫస్ట్లో. ఇది వచ్చి మనకి అది మనకి ఎక్కువ పెరుగు అండి. ఇప్పుడు చపాతి తినేద్దాం, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీకు చెప్తాను. ఆల్రెడీ దీని టేస్ట్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఇది ఆరెంజ్ కలర్ కదా, దీంట్లో ఎలా ఉంటుంది అనుకున్నా. అందులో మర్చిపోయానండి, లాస్ట్ టైం అయితే మాకు ఇంత ఫుడ్ అయితే ఇవ్వలేదు, నాకు అంత ఇదే కూడా అనిపించలేదు. కానీ ఈ ఆరెంజ్ దాంట్లో నాకు వాటర్ బాటిల్ కూడా 2 2 వాటర్ బాటిల్ ఇచ్చాడు. నెక్స్ట్ స్నాక్స్ కూడా ఒక 1 ఐటెం ఎక్కువ ఇచ్చాడు. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఉందండి, అందులో వచ్చి మాకు ఐస్ క్రీమ్ కూడా ఒక కాజ ఒకటి ఇచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వలేదు. ఇందులో వచ్చి ఐస్ క్రీమ్ అయితే మనకి ఇచ్చాడు, 2 పెరుగుకప్పులు అయితే తినేసానండి. నా పక్కన ఉన్న ఆయన పెరుగుకప్పు కూడా నాకే ఇచ్చాడు, ఆయన కార్డ్ అయితే తినడంట నాకు ఇచ్చేస్తే నేను పెరుగు కప్పు తినేసాను. మనం పెరుగు అయితే తింటాం, మజ్జిగంటే కొంచెం ఇదే ఉంటుంది, కానీ పెరుగు అయితే మనం తినేస్తాము. అలా నెక్స్ట్ వచ్చి డిస్ప్లే అయితే చూడండి, అక్కడ మన డిస్ప్లేలో క్లియర్గా ఉంది. ఇక్కడ మనకి తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీలో కూడా మొత్తం క్లియర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ వరంగల్ మనకి 9:03 గల్లా మనకైతే వరంగల్ అయితే రీచ్ అయిపోతుంది అని డిస్ప్లేలో చూపిస్తుందండి. అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, దాని ప్రకారంగా మనం అయితే రెడీ అయిపోవచ్చు. మన స్టాప్ అన్నది ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకున్నకి అక్కడ డిస్ప్లేలోని అలాగే అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుందండి. ఆ టైం మనం అయితే గేట్ దగ్గరికి ఉండిపోతే మన గేట్ అయితే ఓపెన్ అవుతుంది, వెంటనే ఇమీడియట్గా మనం దిగిపోవచ్చు. అలానే మన డిన్నర్ అయిపోయిన తర్వాత మనకైతే ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందండి. చూడవచ్చు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇచ్చాడు, అంత టేస్ట్గా అయితే అసలు లేదు. నెక్స్ట్ ఏదో చీప్ క్వాలిటీ కింద నాకు అనిపించింది. ఇంకా మన బటర్ స్కాచ్ తింటూ ఉంటాం కదా, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే అంత మనకు మంచిగా అయితే అనిపించలేదు, ఇంకా మొత్తం మీద తినేసాము. నేను జస్ట్ అలా నేను మళ్ళీ గ్యాప్లో ఒకసారి బయటకు వెళ్ళి వచ్చాను, వరంగల్ స్టాప్ వచ్చింది మధ్యలో, ఇప్పుడు అలా వెళ్ళి వచ్చాను. ఈ లోపు అయితే మనకి నేను మళ్ళీ వచ్చాను అనుకుని, నాకు అప్పుడే వచ్చాను అనుకుని నాకు మళ్ళీ ఇంకో కప్పు ఇచ్చేసాడు. మొత్తం మీద నేను 2 కప్పులు అయితే తీసుకున్నానండి, 2 కూడా తినేసాను. నా పక్కన వేరే అతను తింటారని అడిగితే అతను వద్దన్నాడు, ఇలా 2 కప్పులు ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ మనం వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇది ఇండియన్ స్టైలు అలాగే వెస్ట్రన్ స్టైలు 2 కూడా మీరైతే చూసుకోవచ్చు వాష్రూమ్స్. అలాగే మనం ఇప్పుడైతే ఇండియన్ దాంట్లోకి అయితే వచ్చాము, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ దగ్గర మనకి వాటర్ అలాగే పక్కనే మనకి చూసుకోవచ్చు బ్లోయర్ అనేది మనం కడుక్కుని ఇక్కడ బ్లోయర్లో పెట్టుకుని మనం అయితే మన హ్యాండ్స్ అనేది ఆరేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఆ స్మెల్ గురించి ఇక్కడ పక్కన చిన్న బాక్స్ ఒకటి ఉంది చూసారా, అది పైన వచ్చి ఫైర్ సంబంధించింది, కింద వచ్చి టిష్యూ, అక్కడ గ్రీన్ కలర్ బటన్ అయితే వెళ్ళిపోతుంది. అలాగే మీరు లోపల దాన్ని అలాగే మనకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా సరే ట్రైన్ ఆపాలి అంటే మాత్రం కొంచెం అయితే కష్టమేనండి.
ట్రైన్ అయితే ఆగదు. అలాగే మనం ఏదైనా సర్వీస్ విషయంలో చెప్పవద్దు. ఇక్కడ మైక్ వద్ద చూసారో ఈ మైక్ దగ్గరకు వచ్చి మనం బటన్ నొక్కి మనకి ఏదైనా ఛార్జింగ్ ఇష్యూ ఉన్నా లేదంటే మన ఏసీ రాకపోయినా ఏమన్నా మనకి పర్సనల్ ఇష్యూ ఏదైనా ఉంటే మనమైతే వీళ్ళకైతే ఇక్కడ మాట్లాడైతే చెప్పచ్చండి. ఆ టెక్నీషియన్కి అయితే వెళ్తుంది. మనకి లైట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కింద కరెంటు మన షాకెట్ రాకపోయినా అక్కడికి వెళ్ళి చెప్తే సరిపోతుంది. అలాగే మన లోపల క్యాబిన్ మన బోగిలోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ నొక్కితేనే డోర్ ఓపెన్ అవుతుందండి. మనం మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతే అదే క్లోజ్ అయిపోతుంది సెన్సార్ ప్రకారంగా. మనమైతే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి మన ప్లేస్ కూర్చుందాం. నెక్స్ట్ చూసుకోవచ్చు తదుపరి స్టాప్ వచ్చి సికింద్రాబాద్ అండి. నెక్స్ట్ మనకి సికింద్రాబాద్ స్టాప్ అయితే వచ్చేస్తుంది. అలాగే కింద పుష్ స్టాప్ చూసుకున్నారు కదా, మనకి కాల్ దగ్గర అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ ట్రైన్లో నేను ఇంతకు ముందు ఎక్కిన ట్రైన్ వచ్చేసి నాకు ఆపోజిట్ సీట్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడైతే నాకు జస్ట్ నార్మల్ సీట్ అయితే వచ్చింది నేను అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు, అది కూడా మీరు చూసారు ఆ వీడియోలో. అలాగే ఇది వచ్చేసి మన ఫుడ్ అవి పెట్టుకోవడానికి ట్రే, మనకి పేపర్స్ అన్నీ కూడా మనకి ఇస్తారు. ఈ ఫుడ్ ట్రే ఓపెన్ చేసి మనం కూర్చోవచ్చు. మనకి న్యూస్ పేపర్స్ అలాగే కొన్ని మ్యాగజైన్స్ సంబంధించిన కొన్ని అయితే ట్రైన్కి సంబంధించినవన్నీ కూడా ఒక బుక్లెట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి 4 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి 2 కిలోమీటర్స్లో మనకి సికింద్రాబాద్ అయితే వచ్చేస్తుందండి. జస్ట్ ఇప్పుడు టైం వచ్చి మనకి 11 అయితే అయింది. డిస్ప్లేలో కనిపిస్తుంది చూసారా, 23 అంటే మనకి 11లో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి కూర్చున్న ప్లేస్ వచ్చి లైట్స్ అండి ఇవి. ఈ లైట్స్ కావాలంటే మనం చదువుకోవడానికి ఏవి ఏదైనా కావాలనుకుంటే అవి కూడా ఆన్ చేసుకుని మనం అయితే ఏదైనా చదువుకోవచ్చు. నెక్స్ట్ మన ట్రైన్ అయితే దిగిపోయాను నేను. బయటకు వచ్చాక మన వందే భారత్ ట్రైన్ అయితే మీరు చూడొచ్చు ఆరెంజ్ కలరు. నెక్స్ట్ ఇప్పుడు మాకు పెద్ద టాస్క్, ఎందుకంటే టైం నేను ఎగ్జాక్ట్గా వచ్చి నేను ఒక రీచ్ అయిందో చూసుకోవచ్చండి మీరు. 11:10 అయితే నేను రీచ్ అయిపోయాను, అంటే 10 మినిట్స్ ముందే నేను వచ్చాను. ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి నేను జిన్మెట్ల ఏరియా అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మనకి నాకు ఇప్పుడు మెట్రో అవైలబుల్ ఉంటుందో లేదో చూడాలి. నేను ఇప్పుడు మెట్రోకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు చూడొచ్చు. మెట్రోకి వెళ్తున్నాను, అక్కడ నుంచి మన ట్రైన్ ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే మీకు ఈ ట్రైన్ విషయానికి వస్తానండి, మనకి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి మార్నింగ్ 5:00 అయితే ఒక ట్రైన్ ఉందండి. అలాగే మధ్యాహ్నం వచ్చి 3 గంటలకు ట్రైన్ ఉంది. ఈ రెండు ట్రైన్లు అయితే మీరైతే అవైలబుల్ చూసుకుని వెళ్ళచ్చు. అలాగే మనకి విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నం మార్నింగ్ మనకి 5:45 ట్రైన్ ఉందండి సికింద్రాబాద్ రావడానికి. అలాగే మనకి 2:35 ట్రైన్, అది ఇప్పుడు నేను వచ్చిన ట్రైనే, 2:35 మధ్యాహ్నం మనకైతే అక్కడ నుంచి అయితే ఉంటుంది. మీ టైం ప్రకారంగా అయితే ఈ ట్రైన్స్ మీరు బుక్ చేసుకుని మీ టైం ప్రకారంగా మీరు వెళ్ళిపోవచ్చు. దీనికి మనకి ట్రాకింగ్ కూడా ఉంటుందండి, దాని ప్రకారంగా ట్రైన్ ఎక్కడ ఉంది ఏంటన్నీ తెలుసుకోవచ్చు. ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే మీకు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు నా ట్రైన్ వచ్చి, నేను ఎక్కిన ట్రైన్ వచ్చి ఫ్రెండ్స్ మనకి 2070-08. ఈ ట్రైన్ వచ్చి మనకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్కి. ఇది వచ్చి మనకి మధ్యాహ్నం వచ్చి మీకు 2:35 అయితే బయలుదేరుతుంది. సామర్లకోడ వచ్చినప్పటికి 4:03 అవుతుంది. రాజమండ్రి వచ్చినప్పటికి 4:38 అయితే అవుతుంది. విజయవాడ వచ్చినప్పటికి మనకి 6:40 అయితే ఈ ట్రైన్ వస్తుంది. సికింద్రాబాద్ వచ్చి మనకి 11:20 దాటకుండానే మనకి ఎప్పుడు ట్రైన్ తీసుకొచ్చేస్తుంది. నేను వచ్చిన ట్రైన్ అయితే ఇది, నా ట్రైన్ మళ్ళీ చెప్తున్నాను మీకు, 2070-08 ఈ ట్రైన్ నెంబర్ వచ్చి ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మెట్రో అయితే లేదండి, నేను బస్సుకు వచ్చేసాను. 11:00 క్లోజ్ అంట మెట్రో. మీరు మాత్రం 11:00 అయితే మెట్రో ఎక్కడ ఇక్కడ చూసుకొచ్చండి. బస్ దగ్గరకు వస్తే ఇక్కడ మనకి 10 రూపాయలకే వెజ్ బిర్యానీ అంటండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మా సైడు 20 రూపాయలకి చికెన్ బిర్యానీ, ఇక్కడ వచ్చి 10 రూపాయలకి వెజ్ బిర్యానీ అంట. తక్కువ తినే వాళ్ళకి అలాగే కొంచెం తక్కువ బడ్జెట్ వాళ్ళకి చాలా బెస్ట్ అండి ఆప్షన్. మీరు చూసుకోవచ్చు. నాకు లాస్ట్ బస్సు అయితే మిగిలిన నాకు దొరికింది. ఇది వచ్చి మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అయితే వెళ్తుంది. ఇది మన గండిమేసం దాడిగా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్తుంది. నేనైతే ఈ బస్సు ఎక్కేసాను. ఇప్పుడు నా ప్రయాణం అయితే ఇక్కడ నుంచి నాకు వెళ్ళడానికి వచ్చి మనకి 35 రూపీస్ అయితే నా నేను ఎక్కడ సూరారం దగ్గరలో అయితే మన నేను ఉంటానండి ప్రజెంట్, అక్కడికైతే నేను వెళ్తున్నాను ఈ బస్సులో. నేను నాకు లాస్ట్ బస్సు అయితే దొరికింది. ఒకవేళ మీరు కూడా ఆ టైం ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను వినాయక చవితి ఈ ఫీవర్ మొత్తం కూడా ఫుల్ నడుస్తుంది కదా, నేను చూసుకోవచ్చు ఆల్రెడీ వినాయక చవితి. ఇప్పటి నుంచి మన ఛానల్లో వినాయక చవితి హైదరాబాద్ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోస్లో వచ్చేస్తాయండి. కొత్తగా ఛానల్స్ వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుపుతాను. అంతవరకు బాయ్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో మీకు షార్ట్స్ రూపంలో కొన్ని వీడియోస్ అయితే వదిలేసానండి, చూడడం అంటే చూసేసేయండి. అలాగే ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ ఖైరతాబాద్ గణేష్ది కూడా వీడియో అయితే వచ్చేస్తుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.